2018లో నాకు యాక్సిడెంట్ అయిందండి. కాలు మొత్తం చాలా పెద్ద ఫ్రాక్చర్ అయిందండి. అసలు కాలు ఇంకా దాని నరాలు కూడా దెబ్బతినేసాయండి. కాలు అయితే ఇంక పని చేయదు అన్నారండి. హాస్పిటల్కి జాయిన్ చేశారు కానీ ఆ రోజు కాలు నడవగలదు ఈ అమ్మాయిని మేము గ్యారంటీ ఇవ్వము అనేసి డాక్టర్లు చెప్పారండి. అయితే ఆ పాస్టర్ గారు నన్ను చూడడానికి హాస్పిటల్కి వచ్చారండి. ఆయన నాకు ప్రేయర్ చేస్తున్నారండి. చేస్తుంటే నేను అనుకున్నాను నేను నాకు ఈ కాలు నడక వస్తే నేను నడవగలిగితే నేను ప్రతి నెల తైలాభిషేకానికి వస్తాను. నాకు అయితే ఇప్పటి వరకు మా ధాన్యుల కుటుంబం అండి. చాలా ఎక్కువగా పూజలు జరుగుతాయి మా ఇంట్లో. అటువంటిది నేను అనుకున్నాను, నా మనసులోనే అనుకున్నాను ఆయన ప్రేయర్ చేసేటప్పుడు. నాకు నడక రావాలి, నేను నడవాలి, నేను నడిస్తే నేను వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నానండి. అలాగే దేవాది దేవుడు ఒక 6 మంత్స్లో కొంచెం నడవగలుగుతున్నానండి. నడిచి ఇక్కడికి వచ్చాను. కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు ట్రీట్మెంట్ అది చేయించుకున్నారా? చాలా ఎక్కువగానండి. ఇంకా 6 లక్షలు ఏం తగ్గలేదా? అదే 6 లక్షలు అయిందండి అప్పుడు. కానీ అంటే డాక్టర్లు అయితే గ్యారంటీ ఇవ్వలేదండి, నాకు నడవలేను అనేసి చెప్పారండి. నడిచినా కుంటుతాను నడుస్తాను అనేసి అన్నారండి. దానివల్ల నేను కుంటిగా నడుస్తానా, నా జీవితం ఏంటి ఇలా అయిపోయిందని చాలా ఏడ్చిదాన్ని అండి. కానీ నేను ఒక్కటే అనుకున్నాను మనసులో, నేను నడవాలి, నడిస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, నేను పాస్టర్ గారు ప్రేయర్కి వెళ్తాను అనేసి అనుకున్నానండి. చూసారు కదా, ఒక అద్భుత సాక్ష్యంతో మన ముందుకు వచ్చారు. అంటే డాక్టర్లు కూడా చెప్పలేని దాన్ని, అంటే 6 లాక్స్ ఖర్చు చేస్తున్నారు అయినా కూడా సరిగ్గా నడుస్తారో లేదో కూడా తెలియదు అన్న మనిషి ఈరోజు ఒక ప్రేయర్తో తను ఈరోజు వచ్చి ఇంత హెల్దీగా ఉండి తనకు తానే నడుచుకుంటూ వచ్చి ఈరోజు ఇంత గొప్ప సాక్ష్యం చెప్తుందంటే అది నిజంగా దేవుని గొప్ప మహిమే అని చెప్పాలి. మాకైతే ఇల్లు లేదండి, ఇల్లు కొనుక్కోవాలనేసి చాలా రోజుల నుంచి చూస్తున్నామండి. ఒక 2 ఇయర్స్ అలాగే ఇల్లు కోసం అన్ని ఇల్లు చూడడం, వెళ్ళడం, మళ్ళీ స్థలాలు చూడడం, ఒక 2 సెంట్లు స్థలం కొనుక్కున్నా చాలు అనుకుని నేను నా భర్త కూడా ఇద్దరం చాలా తిరిగేవాళ్ళం అండి. అయితే మాకు ఏది కూడా అవ్వలేదు కదండి, ఎందుకంటే సిద్ధాంతం తీసుకెళ్లేవారు, అది ఆ స్థలానికి అది బాగోలేదు, ఇంటికి ఇది బాగోలేదు అనేసి చెప్పేవారండి. దానికి చాలా ఒక 2 ఇయర్స్ ఆ ఇల్లు కోసం అయితే తిరిగి 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 ఇంకా అలసిపోయానండి. నేను అలసిపోయి ఒక జూలై మంత్లో నేను ఫస్ట్ వచ్చినప్పుడే పాస్టర్ గారికి చెప్పానండి, నాకు ఇల్లు లేదండి, ఇల్లు కోసం నేను చాలా తిరుగుతున్నాను అనేసి. కానీ నువ్వు గొప్ప ఇల్లు కొనుక్కుంటావు, నీకు ఇల్లు దేవుడు మంచి ఇల్లు చూపిస్తున్నాడు అని పాస్టర్ గారు అన్నారండి. అప్పుడు నేను అయితే సరే అనుకున్నానండి. ఆ జూలై మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూలైకి నాకు దేవుడు ఒక 2 స్టేర్ల బిల్డింగ్ నాకు అది అంటే చాలా చీప్గా అండి. అది ఎంతంటే ఒక 15 లక్షల 10 వేలు అయిందండి. దాని ఖరీదుకి మాకు అంత చీప్గా మాకు దొరికిందండి ఆ ఇల్లు. నేను సిద్ధాంతుల్ని గట్ట ఎవరిని తీసుకెళ్లేదండి అస్సలు. మేము ఒక కేవలం పాస్టర్ గారికి చూపించి ఈ ఇంటికి వెళ్ళమంటారా, మీరు వద్దంటారా, మీరు తీసుకోమంటే తీసేసుకుంటాను, లేకపోతే నేను తీసుకోను అనేసి చెప్పామండి. పాస్టర్ గారు దేవుడు ఆశీర్వాదం చాలా చూపిస్తున్నాడు అక్కడ, మీరు నువ్వు అదే కొనుక్కో అనేసి అన్నారండి. అదే కాకుండా మళ్ళీ లాస్ట్ జూలై అయిపోయిందండి, 2019లో ఇల్లు కొనుక్కున్నాం. మళ్ళీ 2019లో ఈరోజు మార్నింగ్ మళ్ళీ మాకు సొంత స్థలంలో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నామండి. అది కూడా చాలా గొప్పగా, ఎంత గొప్పగా వచ్చిందంటే అది కూడా మెయిన్ హైవే మీద అది రోడ్డు వచ్చేస్తుంది, పోతుంది, అక్కడ ఇల్లు కట్టుకోవద్దు, అసలు ఏమీ కట్టొద్దు అంటే కూడా నేను పాస్టర్ గారికి ప్రేయర్ మీరు ఇలా ఉందండి, మాది హైవే మీద వేమగిరి హైవే మీద, దానికి మీరు కట్టుకోమంటే కట్టుకుంటామండి, లేకపోతే మీరు ఆగిపోమంటే ఆగిపోతాను అనేసి అనేటప్పటికి పాస్టర్ గారు ఒక 2 డేస్ తర్వాత కాల్ చేయి నాకు, నేను ప్రేయర్లో పెడతాను అనేసి అన్నారండి. 4 డేస్ తర్వాత చేసి అసలే ఏం చేయమంటారండి, ఆయనకి ఇష్టం లేదు ఇక్కడ ఇల్లు కట్టడం అనేసి అన్నానండి. అంటే లేదు, దేవుడు అక్కడ నీకు చాలా ఆశీర్వాదం చూపిస్తున్నాడు, నువ్వు అక్కడే కట్టుకో, నీకు ఒక్క గది వచ్చినా సరే అక్కడే కట్టుకో, నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళొద్దు అనేసి అన్నారండి. పాస్టర్ గారు వచ్చి దాన్ని ఓపెనింగ్ చేశారండి ఆ ఇంటిని. అదంతా దేవుడి కృప, పాస్టర్ గారి ప్రార్థన వల్లేనండి. లాస్ట్ మంత్ మా అమ్మగారికి చాలా చాలా సీరియస్గా అంటే నిజంగా ఆవిడ ఎలా ఉంటారన్నట్టుగా నాకు భయం వేసిందండి. అందరూ అంత నీరసపడిపోయారు, అసలు మందులు వేసుకోరండి ఆవిడ దేవుడి మీదే అనుకుని ఉంటారండి. అప్పుడు నేను తైలాభిషేకానికి వచ్చానండి. అప్పుడు నేను పాస్టర్ గారితో చెప్పాను, అమ్మకి అసలు బాగోలేదండి, చాలా మందులు తీసుకోకుండా నీరసంగా ఉంటున్నారంట. అంటే లేదు, అమ్మకి ఏమీ కాదు, నువ్వు వెళ్ళు ఇంటికి, నువ్వు సంతోషంగా వెళ్ళు, నువ్వు అసలు అని నవ్వి నాకు ప్రార్థన చేసి పంపించారండి. అలాగే అమ్మ 2 డేస్ 3 డేస్లో మళ్ళీ మామూలు మనసు అయిపోయిందండి. అలాగే తమ్ముడు కూడా, చిన్న తమ్ముడు చెరువులు వేసాడండి, ఒక 1.5 లక్షల వరకు అప్పు అయిపోయింది ఎలాగా అనుకుని అందరం బాధపడేవాళ్ళం అండి. కానీ దేవుడు అద్భుతంగా వాళ్ళకు కూడా అండి, ఎంత అద్భుతంగా అంటే మొన్న లాస్ట్ మంత్లో ఆ చెరువుల్లో కూడా చాలా లాభం వచ్చిందండి. అప్పులన్నీ సగం అప్పుల పైనే తీరిపోయి
అది కూడా ఒక గొప్ప సాక్ష్యం అండి. అలాగే పెద్ద తమ్ముడుకి పిల్లల విషయంలో కూడా దేవుడు అద్భుత కార్యం చేశాడండి. వాళ్ళకి మంచి బిడ్డనిచ్చాడు దేవుడు. ఇంకా అలా అంటే ఒక్కటని చెప్పలేనండి, మా జీవితంలో చాలా చాలా చేశాడండి దేవుడు. అదంతా ఇది సగ్ గారు పాస్టర్ గారు పేరుకు వచ్చిన తర్వాత మాత్రమే జరిగినాయండి. అంతకుముందు అమ్మ వాళ్ళ ఫ్యామిలీ దేవుడిని నమ్ముకున్నా కానీ వాళ్ళ అన్ని కార్యాలు చూడలేదు. ఇప్పుడు మాత్రం ఈ ప్రేయర్కి వచ్చిన తర్వాత, ఈ ప్రార్థనా శక్తికి వచ్చిన తర్వాత మాత్రం చాలా గొప్ప కార్యాలన్నీ మేము చూస్తున్నామండి. మాకు దేవాది దేవుడు చాలా గొప్ప కార్యాలు పాస్టర్ గారి ద్వారా జరిగించినందుకు దేవునికి వేలాది వందనాలు. ఒక కుటుంబంలో ఒక చిన్న సమస్య వస్తేనే మనం ఎంత వెలువెల్లాడిపోతాం. అలాంటిది కుటుంబంలోని సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని ఈరోజు ఎంతో ఆనందంగా చెప్తున్నారు. కేవలం ప్రార్థనా శక్తి, తైలాభిషేకం, వీటి మహిమ వల్ల ఇసాకు పాస్టర్ గారు ఏది చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకంతో ఇక్కడికి వచ్చి ఈరోజు ఇంత గొప్ప సాక్ష్యాలు చెప్తున్నారు. మరో సాక్ష్యంతో మళ్ళీ కలుద్దాం.